श्री बालनेनी श्रीनिवास रेड्डी गारु अध्यक्ष गौतम रेड्डी गारु पटन मरणं अदि ओक पीडकल्लागा భావిస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష గౌతమ్ రెడ్డి గారు సహజ మంత్రి కాకుండా వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబంతో 35 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది అధ్యక్ష. ఆయన తండ్రి గారు రాజమోహన్ రెడ్డి గారు ఒంగోలు 89లో ఒంగోలు పార్లమెంటుగా మంచి మెజారిటీ తోటి గెలవటం జరిగింది అధ్యక్ష. మరి 89లో ఆయన గెలిచిన తర్వాత 91లో కొన్ని రాజకీయాల వల్ల ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు రాజమోహన్ రెడ్డి గారిని ఎంపీగా తీసేసి ఆ రోజు మామిటి సుబ్రహ్మణ్య గారిని పెట్టడం జరిగింది అధ్యక్ష. దానికి అధ్యక్ష జిల్లా పార్లమెంట్కి సంబంధించినటువంటి జిల్లాలో ఉన్న అందరూ కూడా బాధపడిన విషయాలు ఉన్నాయి అధ్యక్ష. అప్పుడు నేను యూత్ కాంగ్రెస్లో స్టేట్ యూత్ కాంగ్రెస్లో ఉండటం జరిగింది అధ్యక్ష. అప్పుడు నేనే లీడ్ చేసుకొని మరి ఆ రోజు మామూలు సుబ్రహ్మణ్య రెడ్డి గారు నామినేషన్ వేయకూడదు ప్రజల కోరిక అట్లా ఉంది అధ్యక్ష. ఆ రోజు రాజమోహన్ రెడ్డి గారి మీద అంత సింపతి ఉండింది అధ్యక్ష. మేము 500 మందిని క్యూలో పెట్టి నామినేషన్లు 500 మందిని నామినేషన్లు క్యూలో పెట్టడం జరిగింది అధ్యక్ష. 500 మంది నామినేషన్ తర్వాత సుబ్రహ్మణ్య రెడ్డి గారు నామినేషన్ వేసేటట్టుగా ప్లాన్ చేశాం అధ్యక్ష. దానికి అప్పుడు మా మీద లాఠీ ఛార్జ్ కూడా చేశారు అధ్యక్ష. అప్పుడు జనార్దన్ రెడ్డి గారు లాఠీ ఛార్జ్ చేపించారు అధ్యక్ష. ఆ తర్వాత ఆయన పార్టీ కోసం రాజమోహన్ రెడ్డి గారు ఇండిపెండెంట్గా వేసి కూడా విత్డ్రా చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అప్పటి నుంచి కూడా మాకు ఆయన కుటుంబంతో ఎంతో అనుబంధం ఉంది అధ్యక్ష. అధ్యక్ష నేను నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా ఉండటం జరిగింది అధ్యక్ష. మరి గౌతమ్ రెడ్డి గారు ప్రతి 2-3 రోజులకు ఒకసారి వాసన్న అని చెప్పి ప్రతిసారి ఏదో విషయంలో ఫోన్ చేయటం జరిగేది అధ్యక్ష. ఎంతో ఆప్యాయతగా ఎక్కడ కూడా నెల్లూరు జిల్లా అంటే మామూలుగా రాజకీయంగా కొంచెం హై లెవెల్లో ఉంటుంది అధ్యక్ష ప్రతి ఒక్కరు కూడా. కానీ ఆయన ఎక్కడ కూడా ఎవ్వత్తోడు కూడా వివాదం లేకుండా ఉన్న వ్యక్తి అధ్యక్ష. ఎక్కడ కూడా ఆయన బాధపడినా కూడా నాతో చెప్పుకునేవాడు కానీ ఎక్కడ కూడా బయటపడేవాడు కాదు అధ్యక్ష. ఏదైనా జరిగిన విషయంలో కూడా అంత మంచి మనిషి అధ్యక్ష. నిజంగా ఆయన చనిపోయినప్పుడు అదో మొదట పొద్దున్నే మా మిస్సెస్ తెలిసింది అధ్యక్ష. నాకు చెప్పేదాన్ని కూడా సంకోచించింది అధ్యక్ష. ముందల గౌతమ్ రెడ్డికి బాగలేదని చెప్పింది అధ్యక్ష. అప్పటికే చనిపోయినట్టు తెలిసి గౌతమ్ రెడ్డి బాగలేదు అని చెప్పింది అధ్యక్ష. తర్వాత చనిపోయాడని తెలిసి అంటే మాకున్న అనుబంధానికి మా మిస్సెస్ కూడా ఎక్కడ చెప్తే నేను ఇదవుతానని చెప్పి అంత బాధపడటం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఆయన చనిపోయిన తర్వాత శవంది అక్కడ పోయినప్పుడు మంజరక్క వాళ్ళ తల్లి అక్క అధ్యక్ష అయ్యా వాసయ్య నా బంగారం లాంటి కొడుకు పోయాడయ్యా అని మాట్లాడి అని బాధపడుతుంటే నిజంగా అధ్యక్ష బంగారం లాంటి మనిషి మన అసెంబ్లీలను కోల్పోయామని చెప్పి నిజంగా మనం బాధపడుతున్నాను అధ్యక్ష. అలాంటి బంగారం లాంటి మనిషి వల్ల కూడా మన అసెంబ్లీ రావటం మన మంత్రిగా ఉండి ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో ఆప్యాయత ఉండేవాడు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారికి గౌతమ్ రెడ్డి గారి మీద అంత నమ్మకం ఉండింది అధ్యక్ష. మరి ఈరోజు ఆయన నిజంగా మన దగ్గర లేకపోవటం నిజంగా చాలా దురదృష్టం అధ్యక్ష. మరి ముఖ్యమంత్రి గారు గౌతమ్ రెడ్డి గారు ఆయన ఫారినర్ చదువుకొని వచ్చాడు గౌతమ్ రెడ్డి గారికి. మరి ఆయనకి సరైన మంత్రి ఇచ్చాడు ఇండస్ట్రీస్. ఆ ఇండస్ట్రీస్ మంత్రిని భర్తీ చేయగల సమర్థుడైనటువంటి మరి ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాడో లేదో అనే భావన కూడా ఉంది అధ్యక్ష. ఆయన పోస్ట్ని భర్తీ చేసేవాడు అంత వన్నె తీసుకొచ్చినటువంటి వ్యక్తి అధ్యక్ష. నిజంగా ఆయన దురదృష్టం అధ్యక్ష. అధ్యక్ష లాస్ట్లో ఈ మధ్య జరిగిన తుఫాన్ అప్పుడు అన్న ఒకసారి మనం మా కాన్షియన్స్ని తిరుగుదామనంటే పోయాను అధ్యక్ష. మొత్తం తిరిగాను అధ్యక్ష. మొత్తం తిరిగిన తర్వాత అధ్యక్ష లాస్ట్లో సోమశిల ప్రాజెక్ట్ దగ్గర దేవాలయం కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది అధ్యక్ష.
ఆ రోజు అక్కడ దేవాలయం దగ్గర తీసిపోయి అన్నా నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతాను, ఈ దేవాలయం మనం బాగా కట్టించాలన్నా, ఇక్కడ ప్రజలంతా కూడా నమ్మకం ఉన్న దేవాలయం అన్నా, అది నేను మాట్లాడతానన్నా, మీరు కూడా ముఖ్యమంత్రి కూడా మాట్లాడాలని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాను అధ్యక్ష, అది ముఖ్యమంత్రి గారు కూడా ఆ దేవాలయంని తొందరగా అది శాంక్షన్ చేసి మరి గౌతమ్ రెడ్డి గారి కోరిక కూడా తీర్చాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఏమైనా అధ్యక్ష, అలాంటి వ్యక్తిని మళ్ళా మనం చూడలేము అధ్యక్ష. మరి మరి మనమే ఇంత బాధపడుతుంటే ఆ తల్లి ఎంత తిట్టంత కొడుకు చనిపోయిన తర్వాత ఆ తల్లి బాధ నిజంగా వర్ణాతీతంగా అధ్యక్ష, మేము నిజంగా ఆ కుటుంబానికి నాకు ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటూ మరి గౌరవ గౌతమ ఆత్మ శాంతించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.